తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత సహాయ ఉపకరణాల కొరకు వైద్య నిర్ధారణ శిబిరాన్ని సాహిత విద్యా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ వంకిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు భార్గవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తిరుపతి వారిచే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం రాష్ట్రమంతా వైద్య పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో సూలూరుపేట నియోజకవర్గంలోని 5 మండలాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి వీల్ చైర్స్, టీఎల్ఎం కిట్స్, చెవి మిషన్లు, అవసరమైన తదితర ఉపకరణాలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష తరపున ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం కొరకు రాష్ట్రమంతటా కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సూలూరుపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. మన తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు 6 చోట్ల విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు మొత్తం తిరుపతి జిల్లాలో 7 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాల్లో ఇటువంటి పిల్లలకి మనకు ఆర్థో, అదేవిధంగా సైక్రియాటిస్టు, ఈఎన్టీ, తర్వాత ఆడియాలజిస్టు, వీళ్ళందరూ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్, వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళని పరీక్షించి ఎటువంటి ఉపకరణాలు అవసరమో వాళ్ళు రికమెండ్ చేశారు. వీళ్ళు రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇప్పుడు ఎంఆర్ పిల్లలకైతే ఆ యొక్క స్థాయిని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి వాళ్ళకు ఇడికిడి యంత్రాలను సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థో పిల్లలకి సహాయ ఉపకరణాల కింద వీల్ చైర్స్, రిలేటర్స్, అదేవిధంగా ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాటి ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్లో మన 5 మండలాలకు సంబంధించినటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరూ కూడా మెడికల్ క్యాంపుకి వచ్చారు. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది పిల్లలందరికి కూడా జరగబడుతుంది. ఈ పిల్లలకి ఈ మెడికల్ క్యాంప్ ద్వారా అసెస్మెంట్ చేసి వీళ్ళకి వీల్ చైర్స్ అయితేనేమి, టీఎల్ఎం కిట్స్, రొలేటర్స్, హీరింగ్ ఎయిడ్స్ ఇట్లాంటి మెటీరియల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.